लाइफ इज एन एको, लाइफ इज एन एको, एको अंटे रीसौंड अन्नमाट, रीसौंड. ఎగ్జాంపుల్ గోల్కొండ కోట దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ చప్పట్లు కొడితే ఎంతోమంది తిరిగి చప్పట్లు కొట్టినట్టు అనిపిస్తుంది. హలో అన్నాను అనుకోండి, హలో అని తిరిగి ఎవరో అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎకో ఈజ్ నథింగ్ బట్ మెనీ టైమ్స్ రిపిటేషన్స్ ఆఫ్ సౌండ్స్, తిరిగి మనకే వినిపిస్తుంటాయి. జీవితం మనం ఎలాగ అనుకుంటే అలాగే జరుగుతుంది. మీరు ఎదరోళ్ళు గౌరవిస్తే తిరిగి వాళ్ళు మీకు గౌరవిస్తారు. ఎదరోళ్ళు మీరు ఐ లవ్ యూ చెప్తే తిరిగి ఐ లవ్ చెప్తే, ఎదవాళ్ళు వెదవా అంటే తిరిగి మిమ్మల్ని వెదవా అంటారు. ఎదరోళ్ళు ఒక వేలు పెట్టి చూపిస్తే 4000 మిమ్మల్ని చూపిస్తే, నువ్వు చంద్రబాబు నాయుడు జగన్ తిడతాడు, జగన్ చంద్రబాబును తిడతాడు, వీళ్ళందరూ కలిపి మోడీని తిడతాడు, మోడీ ఆంధ్రాని తెలంగాణని తిడతాడు. సో నువ్వు పూలేస్తే నీకు అట్నుంచి పొగడతలు వస్తాయి, ఇటునుంచి రాళ్ళు వేస్తే అటునుంచి రాళ్ళు వస్తాయి. లైక్ ఈజ్ ఎన్ ఎకో. దీనికి రెండు పిట్టకడతలు చెప్తాం. ఒకటి, కోడలకి అత్తగారికి పడలేదు, ఎప్పటినుంచో విపరీతమైన తిట్టుకుంటున్నారు, మరడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. వన్ ఫైండ్ అత్తగారితో ఏకలా చచ్చిపోతారని చెప్పేసి స్వామివారి దగ్గరికి వెళ్ళింది కోళ్ళు. స్వామివారు, స్వామివారు మీకు ఏదో మహత్సవం ఉందట, మా అత్తగారి తోటి వేగలా చచ్చిపోతున్నాను, ఆవిడ ఆవిడ పోతే తప్పించి నాకు భర్త తోటి సుఖం లేదని. మీ ఇద్దరికి గొడవలు అన్నాయని అందరికీ తెలుసు కదా, తెలుసండి. ఇప్పుడు కానీ నేను కానీ మీ అత్తగారు పోయేటట్టు చేస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతే పోలీస్ కంప్లైంట్ ఎవరి మీదకి వస్తుంది సార్? నా మీదకి వస్తుంది సార్, స్వామివారు అన్నారు. అటువంటప్పుడు అత ఆవిడ చనిపోవడం మంచిదా? కాదు. మరి అలా నువ్వు బతుకుంటే నీకు కష్టాలు కదా? ఓకే, అయితే నీకు ఒక మందు ఇస్తున్నాను, అది పాల్లో కలిపేసి ఇచ్చేయి. ఒక 60 రోజుల తర్వాత ఆవిడ చనిపోతుంది. ఈలోగా నువ్వు బాగా ప్రేమిస్తున్నట్టు నటించగలదా? బ్రహ్మాండంగా నటిస్తాను సార్ అంది. నటించు. అత్తగారు ఏం కోరుకుంటుంది? బూస్ట్ కావాలంటుంది. అత్తగారు బూస్ట్ తాగుతావా? అత్తగారు భక్తి ఛానల్ చూస్తావా? అత్తగారు రండి, మీకు కావాల్సింది అన్నీ చేసి పెడతాను. అంతకుముందు అత్తగారు ఏమనివారు? అమ్మ అయ్యో నా బూస్ట్ ఇచ్చేవాళ్ళలేరు, అయ్యో నా భక్తి ఛానల్ పెట్టేవాళ్ళరు, అయ్యో నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అంది. ఇప్పుడు అత్తగారు భక్తి ఛానల్ పెట్టమంటారా? ఎందుకు లేవే, నీకే కష్టం. అత్తగారు బూస్ట్ కల్పించమంటారా? ఉండవే, నేను వచ్చి కలుపుతాను. అత్తగారు నేను మీకు కావాల్సిన వంట చేయమంట, ఉండ నేను కూరగాయలు కట్ చేస్తాను ఉంది. కానీ అంతకుముందు అత్తగారిని పట్టుకు తిట్టింది, అత్తగారు కోడలను పట్టుకు తిట్టింది, అత్తగారు ఐ లవ్ యూ చెప్పడం మొదలుపెట్టింది. ఆటోమేటిక్గా తెలియకుండా అత్తగారు కూడా కోడలం ప్రపంచం, ఇద్దరు కలిపి కూరగాయలకు వెళ్తున్నారు, ఇద్దరు కలిపి డిపార్ట్మెంట్ స్టోర్ కలిపి, ఇద్దరు కలిపి అన్ని పనులు చేస్తున్నారు. 60వ రోజు వచ్చింది. ఈరోజు చచ్చిపోయే రోజు, రేపు చచ్చిపోయే రోజు. ఈరోజు పరిగెత్తుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళింది. అత్తగారు రేపు చనిపోతారు, మా అత్తగారు మా అమ్మ కంటే చాలా గొప్పది, ఆవిడ చనిపోవడానికి వీల్లేదు. ముందు ఏం చెప్పిందండి? మా అత్తగారు మంచిది కాదు ఉంది. అత్తగారు కోడలు ఎలా చూస్తుంది? మా కోడలు గుమ్మల్లో కాలు పెట్టిన వేళ విశేషం ఉంటా, కానీ నా కొడుకు నాతో సరిగ్గా ఉండలేదు. ద్వేషంతో చూస్తే ద్వేషం కనిపించింది. ఇప్పుడు అత్తగారిని ప్రేమించడం మొదలుపెట్టింది. అత్తగారు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, అత్తగారు ఇద్దరు క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు ఐ వాంట్ అత్తగారు అంటుంది, మా అమ్మ కంటే అత్తగారు చాలా మంచిది అంటుంది. సో ఆ విషయానికి విరుగుడుగా ఏదో పౌడర్ బూడిద పోసారు, అదంతా ఒక స్టోరీ. లైఫ్ ఈజ్ అన్ ఎకో. ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ ఉంటారు, ఐ హేట్ యూ అంటే తిరిగి హేట్ వస్తుంది. ఇంకొక స్టోరీ, 12 ఏళ్ళ అమ్మాయి అమ్మను పట్టుకుని, నువ్వు నేనంటే ఇష్టం లేదు, అక్క చెల్లి అంటే ఇష్టం, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని చెప్పేసి కొండ మీదకి వెళ్ళి గట్టిగా హేట్ యూ అని వచ్చింది. వెంటనే కొండ మీద జనం 10 మంది ఆ హేట్ అన్నట్టుగా రివర్బ్ రెండు సౌండ్ వచ్చింది, రీసౌండ్ వచ్చింది. ఇలాగ హేటు హేటు అన్న వెంటనే భయపడిపోయి కిందకి వెళ్ళి అమ్మతో చెప్పింది. అమ్మని తిట్టింది, తిరిగి బాధ వస్తే అమ్మ దగ్గరికి వస్తారు. మీరు అందరూ కూడా అంతే, అమ్మని తిడతారు, బాధ వస్తే అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ అమ్మ నన్ను అందరూ ఆ హేటు అన్నారు, నేనంటే నీకు ఇష్టం లేదు,
కొండ మీద ఉన్నవాళ్ళు కూడా అందరూ ఇష్టం లేదు ఎందుకని అడిగింది. ఏం లేదమ్మా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. కన్నా నువ్వు కూడా నన్ను ఐ లవ్ యూ ఐ లవ్ యూ నుదురు మీద ముద్దు పెట్టుకుని. అసలు ఏం జరిగిందమ్మా అంటే, నిన్ను తిట్టుకుంటూ వెళ్ళి అక్కడ హేట్ అని తిట్టాను, అందరూ కూడా ఆ హేట్ నన్ను తిడుతున్నారు. నేనంటే ఎందుకు ఇష్టం లేదమ్మా అంట, లేదు తల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, నువ్వు నన్ను ఐ లవ్ యూ అను. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి ఐ లవ్ యూ అని గట్టుకారు, అందరూ నేను ఐ లవ్ యూ అనపోతే ఒట్టుంది. కొండ మీద పరిగెట్టింది, ఐ లవ్ యూ అంది, అందరూ ఐ లవ్ యూ అన్నారు. ఐ లవ్ యూ అంది, అందరూ ఐ లవ్ యూ అన్నారు. ఐ లవ్ యూ, అందరూ ఐ లవ్ యూ అంది. దిస్ ఈజ్ లైఫ్, వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. ఐ లవ్ యూ అంటే అందరూ ఐ లవ్ యూ అంటారు. సమాజాన్ని ప్రేమిస్తే సమాజం నేను ప్రేమిస్తుంది, సమాజం ద్వేషిస్తే సమాజం ద్వేషిస్తుంది, నేను ద్వేషిస్తుంది. పొలిటికల్ పార్టీలు ఒకరికొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ప్రజల జీవితం బాగుండాలనుకుంటే ప్రతిపక్షాలు, రాజకీయ అధికార పక్షం కూర్చుని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని ముందు వెనక ఆలోచించేస్తే అది చిత్తశుద్ధి అండి. ఇలా కొట్టుకోవడం మొదలు పెడితే ఫైనల్గా వచ్చిందంటే మనకి చిప్ప. భార్య భర్తలు కొట్టుకోవడం మొదలు ప్రేమించుకోవాలి, అత్తగోడలు కొట్టుకోవడం మొదలు ప్రేమించుకోవాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ద్వేషం పోతుంది, ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ ప్రేమ పోతుంది. లైఫ్ ఈజ్ అని ఎక్కువ సమాజాన్ని ఏ దుస్తుడు చూస్తే ప్రపంచం మనల్ని ఆ దుస్తుడు చూస్తుంది. మీరందరూ బాగుంటారని కోరుకుంటూ, మీ క్రాంతి గారు నమస్తే.